అయ్యా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, ఆరు స్థానాలకు మరి ఎమ్మెల్సీలు ఖాళీలు ఏర్పడితే ఆగమేఘాల మీద వాటికి నోటిఫికేషన్ ప్రకటించి నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు రాజకీయ ఉద్యోగం కల్పించడంలో మరి నువ్వు నిమ్మగ్నమై ఆ ప్రక్రియను వేగవంతం చేసినవు, ఒప్పుకుంటాం. కానీ మరి ఆరు స్థానాలకు ఖాళీలు ఏర్పడితే ఇంత తొందరపడుతున్నటువంటి మీరు మరి తెలంగాణ రాష్ట్రంలో 191,000 చిల్లర మరి ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పి నువ్వు నియమించినటువంటి బిస్వాల్ కమిటీ నివేదికనికి ఇచ్చి దాదాపు సంవత్సరాల కాలం కూడా గడిచిపోతా ఉంది. మరి ఎందుకు నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 191,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీ చేయడంలో మరి భర్తీ చేయడంలో మరి ఖాళీలను నింపడంలో విఫలమవుతున్నావో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మరి నువ్వు సమాధానం చెప్పవలసిందిగా మేము మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. మరి ఎందుకంటే ఏ విధంగానైతే మరి నీ కూతురికి మరి రాజకీయ ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరి నువ్వు అవకాశం కల్పించి ఉద్యోగం కల్పించినవో మరి అదేవిధంగా మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల బిడ్డల మరి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి వారి యొక్క భక్తులను కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకెంతమంది నువ్వు మరి నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంటావు, ఇలా పీజీలు పిహెచ్డీలు చేసి కూడా ఉద్యోగం రావడం లేదని చెప్పి మరి అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు, ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు, ఉప్పర పనికి వెళ్తా ఉన్నారు నిరుద్యోగులు. వారి యొక్క తల్లిదండ్రులు మరి గ్రామాల్లో కాయకష్టం చేసి రోజువారి కూలీలుగా మారి వాళ్ళు మరి పైసా పైసా పోగు చేసి మరి నిరుద్యోగులకు ఉన్నటువంటి వాళ్లకు మరి పైసలు పంపిస్తూ వాళ్ళు చిక్కడపల్లిలో మరి సెంట్రల్ బిల్లుల్లో మరి కోచింగ్ సెంటర్లలో వాళ్ళు డబ్బులు కట్టుకుంటూ మరి ఎన్ని రోజులు ఈ విధంగా నరకయాతన పడతారు, మరి ఎన్ని రోజులు ఈ విధంగా ఉద్యోగం కోసం వేచి చూస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఉద్యోగాలు కల్పించడంలో మరి ఎందుకు నీ సర్కారు విఫలమవుతుందో మరి తెలంగాణ ప్రాంత ప్రజానికానికి నువ్వు సమాధానం చెప్పవలసిందిగా మరి ఆ బాధ్యత నీ మీద ఉన్నదని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇదే ఉద్యోగాల కోసము కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమం ఉరుగుతలుగుతున్నట్టు ఆ సందర్భంలో ఇంటికొక ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఏకం చేసుకొని మరి నీ వైపు తింపుకొని మరి ఉద్యమాన్ని మరి కీలకంగా మార్చినటువంటి నువ్వు ఇవాళ తీర తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య చెప్తే ఇజ్జత పోతుంది, సిగ్గుపోతుంది. కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే వివిధ శాఖల్లో నువ్వు భర్తీ చేసినావు, కానీ నీ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంచనా లెక్కలు మాత్రము 132,000 ఇచ్చినామని చెప్పి మేము ఆల్రెడీ మీకు సవాల్ ఇస్తున్నాం. 132,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు, ఎక్కడికి ఇచ్చినావు, మీరు దానికి సంబంధించినటువంటి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, రండి అని చెప్పి మేము చెప్పినాం. కానీ నీ ప్రభుత్వం తోక ముడిచింది. అంటే ఖచ్చితంగా నువ్వు రాను రాను రోజు రోజు నిరుద్యోగులను మోసం చేస్తున్నావు, వారి యొక్క ప్రాణాలతో చిలగాట మాడుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో మరి ఇదే విద్యార్థులను ఇదే నిరుద్యోగులను మేము అందరం ఏకమైతము, నీ సర్కారులు కూల్చడంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఒక మాట గుర్తు చేసుకోండి, భవిష్యత్తులో కానీ లేదా చరిత్రలో కానీ ఒక్కసారి మనం ఒక మాట మాట్లాడుకుంటే మాత్రం ప్రపంచ చరిత్రలో మరి ఏ చరిత్ర ఉదాహరణ తీసుకున్నా ప్రభుత్వాలు ఏర్పడడానికి ప్రభుత్వాలు కూలిపోవడానికి మరి విద్యార్థులు నిరుద్యోగుల కీలక భూమిక పోషించినారని చెప్పుకునే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఒక దేశం నుంచి ఒక ప్రాంతం సపరేట్ రాష్ట్రంగా ఏర్పడడం కోసము ఆ రాష్ట్రం ఏర్పడడం కోసం జరిగినటువంటి ఉద్యమంలో పోరాటంలో విద్యార్థులు మరి నిరుద్యోగులు కీలక భూమిక పోషించినారు. అవి మన గత చరిత్ర చెప్పినవి. మన తెలంగాణ ప్రాంతంలో మరి విద్యార్థులుగా నిరుద్యోగుల ఉద్యమ సమయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ప్రధాన సాక్ష్యంగా నిలిచినారు. మరి ఎందుకు ఇవాళ వాళ్ళను నువ్వు ఉద్యోగాల పేరిట మరి ఇంకా మోసం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క విద్యార్థుల యొక్క ఓట్లను దన్నుకోవడం కోసం మరి హామీలను ఇచ్చి అప్పటి వరకు మాత్రమే ఉద్యోగాల ప్రకటన చేస్తున్నామని చెప్పి మరి చెప్పి చేతులు దులుపుకున్నటువంటి నువ్వు మరి తీరా ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ఎందుకు ఆ ఉద్యోగాల ప్రక్రియ వేగవంతం చేయడంలో మరి విఫలమవుతున్నావు అని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క పక్షాన నిరుద్యోగులకు గొంతగా నేను మాట్లాడుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీకు అహంకారము మరి తలకెక్కింది. 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు నిరుద్యోగులను మర్చినవు, విద్యార్థులను మర్చిపోయినవు, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణాలను ఇచ్చినటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలను మర్చినవు, అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయినవు. ఇవాళ నువ్వు ఏ విధంగానైతే మరి రాజసమను మరి రాజభోగాలను అనుభవిస్తున్నావో ఖచ్చితంగా నీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మేము గుంజుకుంటాము, ఆ ప్రక్రియలో మేము కూడా నిమగ్నమవుతాము. నువ్వు ఏ విధంగానైతే విద్యార్థులను నిరుద్యోగులను మరి అమరవీరుల యొక్క కుటుంబాలను అమరవీరుల యొక్క ఆత్మలను నువ్వు మోసం చేస్తున్నావో నిన్ను కూడా తెలంగాణ ప్రజానికం చేత మోసం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుంది, మోసం చేసే విధంగా మా యొక్క కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తే ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రాంత ప్రజలు తమ యొక్క చెమట చుక్కలను మరి రక్తంగా మార్చి రక్తంను చెమట చుక్కలుగా మార్చి పోగు చేసినటువంటి డబ్బులను మరి నీకు ప్రభుత్వానికి కడుతున్నటువంటి పన్నుల రూపంలో రూపాయి రూపాయి పైసా పైసలను ఏ విధంగా అయితే వాటిని వివిధ ప్రాజెక్టుల పేరిట ప్రాజెక్టుల రీడిజైన్ పేరిటను దోచుకుంటున్నావో ఆ పైసా అన్నింటిని ఖచ్చితంగా కక్కిస్తాము. మరి ప్రజలందరికీ నీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని గుంజుకొని తెలంగాణ ప్రజానికానికి ఈ అధికారాన్ని శాశ్వతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.